నమస్కారం అండి. విశాఖపట్నంలో ప్రముఖుల్ని పరిచయం చేస్తున్న ఈ ఛానల్లోకి ఈరోజు తన ఇంటి పేరే తను చేస్తున్న వృత్తిని తన ఇంటి పేరు కింద మార్చుకున్న శ్రీ కొమ్మోజీ శ్రీనివాస్ గారు అంటే తెలియకోవచ్చు. విశాఖపట్నంలో ప్రముఖ మిమిక్రీ కళాకారులు ఒకరైన శ్రీ మిమిక్రీ శ్రీనివాస్ గారు ఈరోజు ముఖాముఖి కార్యక్రమం. ఇంటి పేరు కింద మారడానికి మీ ఆర్ట్ మీకు బాగా దోహదపడింది అనుకుంటారు. అవునండి. మీరు ఎన్నాళ్ళు బట్టి ఈ రంగంలో ఉన్నారు? నేను సుమారైతే 99లో ఎంటర్ అయ్యానండి. అంటే ఇప్పటికి 15 సంవత్సరాలు బట్టి 15 సంవత్సరానికి నా ఇదే వృత్తి, నా ప్రవృత్తిగా నేను ఏమీ ఆధారపడుతున్నాను. నేను నా భార్య, నా పిల్లలు. మీరు ఇప్పుడు దాకా మిమిక్రీ రంగంలో మీతో పాటు ఎంతమంది ఔత్సాహికం తయారు చేశారు? సుమారు ఒక 40 ఉంటారు. సో నా వారసుడు, మా అబ్బాయి కూడా మిమిక్రీ నేర్చుకున్నాడు. ఈ నలుగురు మరి వాళ్ళు ప్రోగ్రామ్స్ ఎవరైనా చేస్తున్నారు? మరి మీకు మిమిక్రీ రంగంలోకి రావడానికి స్ఫూర్తి ఎవరండి? స్ఫూర్తి అంటే ఉంటూ మరి గాయకులకి గానగాంధర్వుడు మన గండసారి గారు, అలాగే మిమిక్రీకి దుర్యానకరణంలో డాక్టర్ నేరడి వెమ్మాల గారు మాకు స్ఫూర్తి అండి. అతను అంటే మాకు చాలా ఇష్టం. రెండు, అతను అంత వాడిని అమ్మక్క పోయినా మేము కళాకారులుగా పోతున్నాం. మరి మీరు మాకు నేరడి వెమ్మాల గారు పుట్టినరోజు నాడు మరి మీరు ఏమైనా కార్యక్రమాలు చేయడం కానీ ఆ సంస్థ పెట్టడం కానీ సంస్థ ద్వారా మిమిక్రీ కళాకారులకి ఏమైనా బహుమతులు ప్రదానం చేశారు? ప్రతి సంవత్సరం అతని పుట్టినరోజు డిసెంబర్20 అండి. అతని పుట్టినరోజు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో కొన్ని హోటల్స్లో ఫంక్షన్ వస్తుంది. అతని పుట్టినరోజు నిర్వహించుకొని మేము మిమిక్రీ డేగా మేమే క్రియేట్ చేస్తున్నామండి. అతని పుట్టినరోజుని రాష్ట్ర వ్యాప్తంగా కానీ 2 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటున్నాం. మరి మా చూస్తున్న వీక్షకుల కోసం ఒక 2 వాయిస్లు తప్పకుండా అండి. నేను యాక్చువల్గా ఎక్కువ కామెడియన్స్ వాయిస్ ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ముందుగా కొన్ని ఓల్డ్ వాయిస్ ఇమిటేట్ చేస్తానంట. ముందుగా ధ్వని అనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరడి వెమ్మాల గారి కంటాన్ని అనుగ్రహిస్తాను. అతను వాయిస్ అర్జునమైన శబ్దాలనుకరణ, ధ్వని అనుకరణ, పశుపక్షాల అనుకరణ, యాంత్రికుల అనుకరణ, వాయిస్ అనుకరణ, బాడీ లాంగ్వేజ్, మిమిక్రీ 7 రంగాలు ఉంటాయి నాయన. అటువంటి మిమిక్రీ చేయడం అద్భుతంగా అనుకరించడం ఒక రకమైన కళ. అద్భుతమైన మిమిక్రీ అనేది జీవించడం వరం దాన్ని కాపాడేదండి. ఇలా కాకుండా రాజకీయ నాయకులు కానీ సినీ నటులు కానీ రాజకీయ నాయకులు వి హనుమంతరావు గారిని వాయిస్ ఇమిటేట్ చేస్తారండి. అది రేర్గా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. పొలిటీషియన్లో వి హనుమంత గారు, విహెచ్ చంద్రబాబు గారు. కమెడియన్ వాయిస్ ఇమిటేట్ చేయమంటారు నాకు. కమెడియన్స్ కంట అంటే కమెడియన్స్ ఎక్కువ ఇమిటేట్ చేస్తుంటానండి. నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే బాగా ఇష్టం. అతను ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. చిరంజీవి పాత సినిమాలో అయితే ఒక వేరియేషన్ ఉంటుంది. ప్రస్తుతం వాయిస్ అయితే ఒకలా ఉంటుంది. పాత వాయిస్ తీసుకున్నామండి. రాక్షసుడు ఆ టైంలో అతను వచ్చిన గేర్ వచ్చింది, గేర్లా వచ్చింది వాయిస్. ఇప్పుడు అఖిలైనా ఇలాగ ఒక గేర్ వచ్చింది అండి. ఆ జీరాలోని చిరంజీవి గారు కూడా పాత వయసు తీసుకున్నట్లయితే చూడు ఒక చెక్క లాగుతే ఆ పెదవాడి చేతిలో పెదల జోరాలివి, దొంగలకి రాగిడివి, రాబందుకు రెక్కవి, ఆ నువ్వేనా వాట, ఇలా పాత వాయిస్ రావడండి. తర్వాత తీసుకుంటే చిరంజీవి గారిది అంటే మెచ్యూర్డ్ వాయిస్ ఖైదీ నంబర్ 150 సినిమా తీసుకుంటే పరుషుడు అవుతూ ఉంది, ఈ రేసు అయితే ఉంది, ఆ లెవెల్ పోతే కార్పొరేషన్ వాడతాయి పడినది, మున్సిపల్ వాడతాయనే పడినది, ఆ
తీసుకొచ్చు. మరి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి గారు కూడా వారి ముందు చాలా సార్లు చేశాను అండి. సీఎం గారు తెలియమని జనం కాల్చమని సీఎం గారు వాయిస్ అసెంబ్లీ తప్ప మాట్లాడుతుంటారు, బయట తప్ప విశాఖ నగరాన్ని ఇంకా డెవలప్ చేస్తాం. అదే వల్ల చూస్తే ఈ విశాఖ నగరాన్ని సింగపూర్ చేద్దాం చెప్పాము, తప్పకుండా చేశారు. నిరూపించుకుంటున్నాము జయ జనదేశం జయ జన్మ భూమి. పబ్లిక్ వాయిస్ అండి, కొంచెం నెమ్మదిగా మాట్లాడే వారికి అంతా డిఫరెంట్ ఉంటుంది. ఈరోజు వస్తాడు చూస్తుంటే తెలుగుదేశం హేమలో నీటిలో చూసాం, అదే మందిగా చూస్తుంటే ఈ రాష్ట్రాన్ని ఇంకా డెవలప్ చేస్తాం. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రమే కాదు ఏవత్ భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి ఘనకార్యాలు చేస్తాం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాం, కళాకారులకు పెన్షన్ ఇస్తున్నాం, డబ్బు కళాకారులకు పెన్షన్ ఇస్తున్నాం. ఇటువంటి ఇటీవల మహిళల కోసం వస్తువు గ్రూప్ మీద 10,000 ఖర్చు జగన్ గారిది పబ్లిక్లో ఒకలా ఉంటుందండి, మామూలుగా నెమ్మదిగా మాట్లాడితే ఒకలా ఉంటుంది. అతను పబ్లిక్లో కొంచెం గట్టిగా అరుస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన కార్యక్రమాలే కానీ, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు దేశం చేసే ఆ రకంగా మన ముందు పోవాలి. ఇలా గట్టిగా అరుస్తూ ఉంటారండి. అదే నెమ్మదిగా మాట్లాడితే నమస్తే తల్లి, నమస్తే అక్క, నమస్తే బాబు, ఈ రకంగా నెమ్మదిగా తీసుకొచ్చండి. సార్ మీకు ఇప్పుడు దాకా ఏమైనా అవార్డు రివార్డులు ఏమైనా వచ్చాయి? గతంలో కూడా వారు పురస్కార అవార్డ్స్ ఇవ్వడం జరిగింది, విశాఖ కూడా వాళ్ళు, అలాగే మరికొన్ని సంస్థలు కూడా నాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మీ ఫర్దర్ ప్రణాళికలు ఏంటండి? అంటే ఇన్ ఫ్యూచర్లో నేనంటూ అంటే యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి సినిమా యాక్ట్ అవ్వాలని నా కోరిక, కానీ నాకు ఈ రకంగా ఆర్టిస్ట్ అయ్యాను. కానీ ఎప్పుడైనా ఒక సినిమాని నేను డబ్బింగ్ చెప్పాలని నా ఆకాంక్ష. అదే కాకుండా మీరు మిమిక్రీలో ఏమైనా స్పెషలైజేషన్ ఏమైనా చేయగలరా? అంటే ఓన్లీ వాయిస్నే కాదండి, మిమిక్రీ అంటే శబ్దాలంకరణ, పుష్పక్షాలంకరణ ఇవన్నీ కూడా ఇంటెక్ చేయాలండి. ట్రైల్స్ అండి ఇవన్నీ కూడా నేను ఏమైనా చేయవచ్చు. తప్పకుండా యాన్యువల్ సిమిటేషన్ చేస్తానండి. ఉదయాన్నే పల్లెటూరు వాతావరణం అనేది మనం సిటీలో ఉన్నాక మనకు తెలియదు. పల్లెటూరు వాతావరణం తీసుకున్నట్లయితే ఉదయాన్నే మనం 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో పుష్పక్షాలంకరణ, ఈ యొక్క యాన్యువల్స్ ఇమిటేషన్ ఉంటాయి ఇవన్నీ చేసి పిలుస్తాను. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే 5 నుంచి 6 ప్రాంతాలు ఏంటంటే నేను ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర్ గారు దివంగత ముఖ్యమంత్రి వారి ఇంట్లో మీరు ద్రోహం చేశారండి. మరి వారు వాయిస్ తప్పకుండా వారి ముందు వారి వాయిస్ అనుకరించాను. నమస్తే తల్లి, నమస్తే బాబు, నమస్తే అక్క, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చేసిన కార్యక్రమాలే కానీ నేను చేసిన అభివృద్ధులే కార్యక్రమాలే కానీ ఇంతవరకు ఈ రాష్ట్రం ఎవరు చేయడానికి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం నా గుడ్డలో ప్రాణంతో కాలం మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను. ఈ రకంగా చివరిగా కమెడియన్స్ వాయిస్ కూడా ఒక 2 వాయిస్ అని పిలుస్తాను. ఎవరు టచ్ చేయండి, కృష్ణ భగవాన్ గారి వాయిస్, కొండవ సక్షన్ గారి కాంబినేషన్లో ఒక చిన్న కాంబినేషన్ సినిమా సన్నివేశాన్ని తీసుకుంటాను. కృష్ణ భగవాన్ గారు కొండవాస గారికి చిన్న ఐడియా ఇస్తారు అన్నమాట, ఒక బిజినెస్ ఉందా. థ్యాంక్స్. అరే పట్రాజే, అరే పట్రాజే,
ఎందుకు పనికిరాని యదవ్ అని, నువ్వు ఎందుకు పనికిరాని పనికి వాళ్ళు అని ఎంతసేపు మీ ఆవిడ అంటది కదేంటి. మా ఇద్దరు నోరు మీ పలుసు పలు వ్యాపారం చెప్తాను చేస్తావిడి. ఎందుకు చేయనే ఎందుకు చేయనే నోరు మీ నాలుగు గంటలు తెచ్చావనుకో అరగంటలో ఎన్ని వందలు అయిపోతాయి. ఎందుకు పనికిరాని ఎదవనని ఎందుకు పనికిరాని పనికి మన అంటే నాలుగు గంటలు ఇచ్చావనుక ఆరు గంటలు అయిపోతాయి. నువ్వు వచ్చిన డబ్బులు లేవు పలుసు పళ్ళు లేవు నేను అప్పుకోను. అయితే ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్కి మిమిక్రీ నేర్చుకోవాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే మిమిక్రీ నేర్చుకోవడం అనేది దీనికంటే క్లాసులు గట్టా ఏం లేవండి. మనకు మనమే ప్రయత్నించాలి, మనకు మనమే ట్రై చేయాలి. ఒక డైలాగ్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా యాక్టర్ చెప్పిన డైలాగ్ని అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. అది ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తున్నామో ఆటోమేటిక్గా అతని వాయిస్ అనుకరణ అయిపోతుంటారు. అందుకే దీనికంటూ క్లాసులు కానీ దీనికంటూ ఏమి లేవు. డిప్లొమా అయితే ఉన్నాయండి, వరంగల్లో ఉంది, ఎక్కడ నేరళ వేమల ట్రస్ట్లో ఉందండి. మిమిక్రీ నేర్చుకోవాలంటే మన ప్రయత్నం మనం చేయాలి. ముందుగా మన ప్రయత్నం చేయకుండా ఏం లేదు, బట్ ప్రాక్టీస్ అండి, యాజ్ ప్రాక్టీస్. చాలామంది ఇది గాడ్ గిఫ్ట్ అంటారు, ఇది గాడ్ గిఫ్ట్ కాదు, మన ప్రాక్టీసే మన మిమిక్రీ. మిమిక్రీ రంగంలో ఎవరైనా అవసరాలు వస్తే వాళ్ళకి ఆదరణ ఏమైనా ఉందా కొత్తగా వచ్చాము? ఆదరణ ఉందా అంటే దీని మీద ఎవరు కూడా ఎక్కువ ఆవరణ చూపించలేదండి. నేర్చుకుంటున్నారు ఏదో సరదాగా నేర్చుకుంటున్నారు, ప్రొఫెషనల్గా అయితే మటుకు తగ్గారండి, చాలామంది తగ్గారు. మరి ఉంటే నేర్చుకుని డెవలప్ అయితే మటుకు డెఫినెట్గా ఇది మంచి కళ, దీని మీద చాలామంది ఆధారపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రొఫెషనల్స్ 115 మంది సుమారు ఉన్నారండి. రాష్ట్ర వ్యాప్తి రెండు రాష్ట్రాల్లో కలిపైతే మటుకు సుమారు 2000 మంది పైన మిమిక్రీ ఆర్టిస్ట్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో మటుకు 89 మంది ఉన్నారు ప్రొఫెషనల్స్. దీని మీద ఆధారపడుతున్నారు మిమిక్రీ ఆర్టిస్టులే. జబర్దస్త్లో ఉన్నందుకు కూడా మ్యాక్సిమం మిమిక్రీ ఆర్టిస్టులే, 200 అందరూ కూడా మిమిక్రీ ఆర్టిస్టులే. థ్యాంక్ యూ సార్ మా ఛానల్ గురించి. థ్యాంక్ యూ. మరియు కొన్ని యూనిక్ ప్రముఖులతో కొంత సంపాదన ఛానల్లో కనిపిస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.